సార్. అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు అంటే ఇల్లు కాలితే పేలాలు ఏరుకునేటువంటి ఒక సామెత ఉంది. ఇల్లు కాలితే పేలాలు ఏరుకునే సామెత ఉంది. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల వల్ల రైతులకు కొంచెం ఇబ్బంది వచ్చినటువంటి వాట వాస్తవం. దీనికి ఒక షో నిర్వహించాలని తను బయలుదేరాడు. నేను షో అని ఎందుకు అంటున్నానంటే ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి గడిచిన 14-19 మంది 5 సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచించినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో ప్రజల చేత తిరస్కరింపబడ్డ వ్యక్తి. ప్రజల చేత తిరస్కరింపబడ్డ వ్యక్తి, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కనపడనటువంటి వ్యక్తి. ఇవాళ తనకు ఏదో మీడియా బలం ఉందని ఈనాడు ఆంధ్రజ్యోతో, TV5 ఇటువంటి పత్రికలు, టీవీ ఛానల్ యొక్క బలాన్ని చూపించడం కోసం అలాంటి వారు చూపిస్తున్నారు కనుక తను వేసిన వేషాన్ని ప్రజలు చూస్తారనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. పూర్తిగా అట్టర్ ఫ్లాప్. ఎంత చేద్దనంటే నేను ఉదయం నుంచి కూడా పరిశీలిస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు అలాగే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. రామచంద్రపురం వస్తే నీ వెనకనున్న వాళ్ళే ఎంతమంది. 2 జిల్లాల నాయకులను రప్పించావు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కారు వేసుకొచ్చినా కూడా, కారుకు 5 గురు వచ్చినా కూడా కనీసం నీ వెనక 200 మంది లేరు. అందులో నీ సెక్యూరిటీ, మా మీడియా సోదరుడు, అందరూ కలిస్తే నువ్వు చూపించే సినిమాలో 200 మంది కనిపించలేదు. అంటే ఉదయం ఒక వేషం వేసావు, పాపం విచారం. మధ్యాహ్నం ఒక వేషం వేసావు, అక్కడ నువ్వు మాట్లాడినటువంటి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. నేను ఇక్కడ శాసనసభ్యుణ్ణి, నువ్వేమంటావు? ఏడయా మీ శాసనసభ్యుడు అన్నావు. నాయనా, 1వ తారీఖున వర్షం వస్తే నీ నాయకుడు ఎవడు కనబడలా, నీ కార్యకర్త ఎవరు కనబడలా. ఇదిగో చూడు, 1వ తారీఖున ఎక్కడైతే కోతలు కోసినటువంటి రైతులు ఉన్నారో వారికి ధాన్యపు రాసుల దగ్గరికి వెళ్ళి వెంటనే, నేను మంత్రిని, నేను మంత్రిని, వెంటనే అధికారులను అప్రమత్తపరిచి ఏ రైతు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొంటారు. వర్షాల వల్ల ఎక్కడ తడిసినా, కలర్ చేంజ్ అయినా, మొలక మొలిసినా కొనే బాధ్యత మాది అని చెప్పాను. 1వ తారీఖు, 4వ తారీఖు, 3వ తారీఖు నీ నాయకులు ఎవరు కనపడలేదే. ఏడయా మంత్రి ఎక్కడున్నాడు అంటే నువ్వు మరో ప్లాప్ షో. నేను తిరిగాననేది నా రైతులకు తెలుసు, నేను తిరిగిన విషయం నా ప్రజలకు తెలుసు, నీ నాయకులకు తెలియదు. పాపం ఇంట్లో ఉన్నారండు, ఇంట్లో ఉండి నీ దగ్గర ఏదో ఒక అబద్ధం చిట్టి రాసిస్తే చదివేస్తున్నాం. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం, వాస్తవం కాదు. ఇక్కడే నీ ప్లాప్ ప్రారంభమైంది. నువ్వేదైతే మమ్మల్ని కామెంట్ చేసావో ఆ కామెంట్ ద్వారా ఇంకో మాట అన్నావు. నువ్వు ఏంటయ్యా మీ మంత్రి కాళ్ళు పట్టుకుంటాడు అన్నా. ఒక్కటి, చంద్రబాబు నాయుడు నీకు ఇలాగా కృతజ్ఞతాహీనుణ్ణి కాదు నేను. నా కులంలో గొప్పవాడు చనిపోతే నా కుటుంబానికి కలిగిన నష్టాన్ని పూరించినటువంటి నా నాయకుడి దగ్గర వంగానయ్యా, నా నాయకుడి దగ్గర వంగాను. నీకు ఇలాగా పిల్లనిచ్చి, ఆశ్రయం ఇచ్చి, రాజకీయ జీవితం ఇచ్చి వస్తే రాత్రి పొడి చేసావే, నీకు ఇలాంటి కృతజ్ఞతాహీనుణ్ణి కాదు. నువ్వు పదే పదే మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి చెప్తా ఉన్నాను. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి నువ్వు? వాళ్ళకు ఓదార్పు ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా.
అది నువ్వు చేయాల్సిన పని. నువ్వేమంటున్నావు, రైతులను పదే పదే చూస్తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆత్మహత్యలు 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 అంటున్నావు. అంటే రైతు సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదు. కారణం, నువ్వు వ్యవసాయం దండగన్నటువంటి ఒక చరిత్రహీనుడివి. వ్యవసాయం దండగన్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉచితంగా విద్యుత్ ఇమ్మనంటే ఏమన్నావు, తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నావు, బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసావు. ఏ అదే నోట, నీ నోటే ఉచిత విద్యుత్ గొప్పదని చెప్పించాడు ఆయన రాజశేఖర రెడ్డి. అది ప్రభుత్వాలకు ఉన్నటువంటి గొప్పదనం. రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కామెంట్ చేస్తా ఉన్నావు, అసమర్థుడట. నీకు లాంటి వాడు కాదు, అసమర్థుడు అంటున్నావు. సమర్థుడు కనుకే నిన్ను, నీ కొడుకుని అందరి కాళ్ళు పట్టిస్తున్నాడు. సమర్థుడు కనుకే పవన్ కళ్యాణ్ కాళ్ళట్టుకుంటున్నావు, నిన్న రజనీకాంత్ కాళ్ళట్టుకున్నావు, నీ కొడుకెళ్ళి ఎవరెవరో కాళ్ళట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సమర్థత, ఇది జగన్మోహన్ రెడ్డి సమర్థత అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాను. ఎస్, అహంభావి అన్నావు. ఎస్, ప్రజలకు చేయటానికి అతను అహంకారంతో పనిచేస్తాడు. నా ప్రజలు నేను అనేటువంటి సమర్థనీయమైనటువంటి పాలకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నీకు తెలుసా, ఈ రాష్ట్రంలో రైతుల గురించి కానీ, రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, వాటిని తొలగించడానికి నువ్వు ఎప్పుడైనా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నావా? లేదే, తీసుకొని నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో రైతుల కోసం ఆర్పీకే కేంద్రాలు తీసుకొచ్చాడు. ఆర్పీకే కేంద్రాలు వెళ్ళి చూడు, ఈ క్రాప్ బుక్ చేస్తున్నాడు, ఏ రైతు ఏ పంట ఏ సమయంలో వేశాడు, ఎంత ఈళ్ళు వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. నువ్వు వచ్చంటావు రైతులకంట, పండినటువంటి పంట ఏం చేస్తావో చెప్పు, ఏం చేస్తావో చెప్పు, సాయంత్రం చెప్పు అంటున్నావు. నువ్వు నిన్న చూడలేదా, ముఖ్యమంత్రి సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన గింజను కొనాలని చెప్పినటువంటి మాట నువ్వు వినలేదా? 50-60 బస్తాలు పండింది, కారణం ఎవరయ్యా? ముఖ్యమంత్రి కాదా? జూన్ 1వ తారీఖున వాటర్ రిలీజ్ చేసి ఆ రోజు సైకిల్ నుంచి ఎస్కేప్ అయ్యారు రైతులందరూ. సారవా పంట ఇవాళ దానవ ఎర్దిలీగా వేశారు. వాళ్ళకి ఎక్కడా విత్తనాల్లో నగిలి లేవు, ఎరువుల్లో నగిలి లేవు. సకాలంలో నీరిచ్చాడు, సకాలంలో సేంద్రీయపు ఎరువులు అందించాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత పంట గొప్పగా పండింది. కానీ నువ్వు చాలాసార్లు అంటావు కదా, వర్షాలు ఆపేస్తావు, అనుభవం ఉన్నా. వర్షం వచ్చింది, వర్షం వచ్చిన తర్వాత తడుస్తుంది, వర్షం పెరిచిన తర్వాత అంటే వర్షం తగ్గిన తర్వాత ఎనిమినేషన్ స్టార్ట్ చేస్తారు, అది ప్రక్రియ. కనీసం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆఖరి సజ్ఞానం లేదా నీకు? ఎనిమినేషన్ చేసి ఇవాళ మా ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది, ఆర్పీకే కేంద్రాల్లో ఎనిమినేట్ అయినటువంటి ప్రతి ఎకరా భూమి అక్కడ సోషల్ ఆడిట్ పెట్టి అభ్యంతరాలుంటే తెలియజేయమని, వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని తీరుస్తానండి. రామచంద్రపురం వచ్చావు, ఏ రైతులన్నా అడుగు, నీకు రుణం ఉన్నవాడిని ఒక్కవాడికి గత సంవత్సరంలో పంట నష్టం వస్తే 10 లక్షలు 10 లక్షలు 20 వేలు 10 లక్షలు 40 వేలు కూడా వచ్చినటువంటి రైతులు ఉన్నారే. కౌలు రైతు మీద ప్రేమ వచ్చిందా నాయన నీకు? నీవు పాలనలో ఉండగా ఏ రోజైనా రైతు గురించి పట్టించుకున్నావా? వ్యవసాయం దండగాని పదే పదే నేను చెప్తాను నువ్వు అన్నమాట, వ్యవసాయదారుడి గురించి కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి రైతు సంక్షేమానికి సంబంధించిన విషయాలు కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా అని సందర్భంగా మనం చేస్తాం. ఇంకేమన్నావు నువ్వు? దరిద్రుడు ఏం పదవి అది? ఏమనుకుంటున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రిని సుమారు 5 కోట్ల మంది ఒక ఆనందంతో లేదా భరోసాతో ఎన్నుకున్న ముఖ్యమంత్రిని దరిద్రుడు అంటావా? అది నీకు వర్తిస్తుంది. ఎందుకనంటే నువ్వు పాలనలో ఉంటే కరువు, వర్షాలు రావు. దారిద్ర్యం అంటే అదే కదా, నువ్వు పాలనలో ఉంటే దారిద్ర్యమే ఉంది, వర్షాలు రావు, కరువు మండలాలు, కరువులు కరువులు కరువులుగా ఉండేవి. అది నీకు వర్తించేటువంటి పదం. దారిద్ర్యానికి అడ్రస్ నువ్వు, దారిద్ర్యం నుంచి వచ్చావు కాబట్టి ఆ పదవి నీ నోటి అండి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటావా అలా? ఈ రాష్ట్ర మనోభావాలు, ప్రజల మనోభావాల్ని నువ్వు దెబ్బతీస్తావా? ఏం మాట్లాడుతున్నావు? నీ వయసు చూపు తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇవాళ? వేగాయంపేట వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? రైతుల దగ్గరికి వెళ్ళావు. ఆ రైతులు ఏం చెప్పారు నీకు? అక్కడ ఉన్నటువంటి పంట చక్కగా ఎండుంది, వాళ్ళు సుమారు 8 ట్రాక్టర్లు లోడ్ అవుతుంది, నువ్వు కొట్టలేదు అంటున్నావు. అంటే కళ్ళు ఏమైనా అయిపోయాయా? 8 ట్రాక్టర్లు లోడ్ అవుతున్నాయి కదా అక్కడ,
ట్రాక్టర్లో రైతులు ధాన్యాన్ని అమ్ముతున్నారు కదా, వాళ్ళ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కదా, అది చూసి కూడా నువ్వు అస్త్రవారి పాపం వాళ్ళు భయపడిపోయి నీ కార్యకర్తల 50 మంది పెద్ద హడావుడి చేసి ఆ ధాన్యాన్ని తొక్కేశారే, ఆలోచించు నీకు ఏమి చూపు మందగించిందా? లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు రైతుల ఆత్మహత్య తీసుకుని రైతుగా రైతు మెడకు ఊరేశాడంట. నువ్వా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, రైతుని అన్ని విధాలా ఆదుకోవాలని, పండించినటువంటి ప్రతి పంట ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇవ్వాలని. ఎప్పుడైనా నీ దగ్గర ఉందా ఈ విలువ? ఆ రోజు నువ్వు మిల్లర్స్కి మిల్లర్లు అయిపోయి పెడితే మాట్లాడలేని వాడువు. ఇవాళ దళారీ లేడే, రైతు ఖాతాలో రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరికైతే పంట కాలంలో వచ్చినటువంటి వారి యొక్క గిట్టుబాటు ధరని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కొన్ని విషయాలు వాస్తవాలు మీ ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో ఈ క్రాప్ బుక్ చేసినటువంటి ఏరియా 1,71,721 ఎకరాలు, 1,71,721 ఎకరాలు. అందులో ఈకేవైసీకి ఫార్మర్స్కి వచ్చి 1,02,585 మంది, టోటల్ ప్రొడక్షన్ వచ్చి 630,000 మెట్రిక్ టన్నులు, హార్వెస్ట్ అయింది 77,422 ఎకరాలు, 242,572 మెట్రిక్ టన్నులు. 47% ఏరియా మునిగింది. ఎంత అంటే 475 ఎకరాలు మునిగినటువంటి పంట. క్వాంటిటీ అంది థ్రెషింగ్ అంటే 34,456 మెట్రిక్ టన్స్ అది మునిగినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ డ్యామేజ్ వచ్చి కేవలం 2,393 మెట్రిక్ టన్లే. దాన్ని కూడా మేము ప్రతి కింద కొంటానని చెప్తున్నాం. అండర్ వాటర్ లోడింగ్ ఉన్నటువంటిది, వాటర్ లోడ్ అయినటువంటిది 3,638 ఎకరాలు మాత్రమే. 3,638 జిల్లాలో ఉన్నటువంటి ఫిగర్ చెప్తున్నాను. ఇక్కడి వరకు కేవలం ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితులు లేదు. నీకు చాలా గొప్ప అవకాశం వచ్చిందని, నువ్వు దేనికి వచ్చావు? రాజమండ్రిలో నీ నాయకుడు జైలుకి వెళ్ళాడు, ఆ జైల్లో ములాఖాత్ చేయాలని వచ్చావు. నీ నాయకుడు జైలుకి వెళ్తే ములాఖాత్ చేయడానికి వచ్చి రైతులు మళ్ళీ మోసగిద్దాం, ఒకసారి కన్నీరు కారుద్దాం, కొంగ చెప్పని చేద్దామని ప్రయత్నం చేశావు. దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఈ రామచంద్రపురంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వయసు పెరిగింది, అసహనం వస్తూ ఉంది. ఇందుచేత ప్రజలు రావటం లేదు. ఇందుచేత ఈ షో టోటల్ ఫ్లాప్. ఈ నియోజకవర్గం నుంచి కనీసం 50 మంది అందులో పార్టిసిపేట్ చేయలేదు. నేను చూస్తున్నాను కదా, లైవ్ చూశాను. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నీ దగ్గర పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి జనాన్ని చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడ ఇంకా పెద్ద అట్ర ఫ్లాప్ ఏంటంటే, చక్కగా ఎండున్న ధాన్యం, తడవని ధాన్యం, జగనన్న కాలనీలో ఎండబెట్టుకున్న ధాన్యం, ఇంత వర్షానికి కూడా మినిమం ఎక్కడ స్పౌట్ రానటువంటి ధాన్యం రైతులు చక్కగా అమ్ముకుంటుంటే, అక్కడ సుమారు 8 నుంచి 9 ట్రాక్టర్లు లోడ్ అవుతూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి కొనుగోలు చేయట్లేదని చెప్పడం ఇంతకంటే గుడ్డితనం ఉంటుందా? నీ వయసు పెరిగిందంటానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? అంటే అక్కడ కొనుగోలు జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి కొనుగోలు చేయటం లేదని చెప్పే నీ నాటకం ఎవరికి తెలియదు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడుని? సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మాట్లాడతాడు, బాబాయ్ అని చెప్పాడు అంటాడు. ఏంటి నీకు అసందర్భమైనటువంటి మాటలు? నీకు ధైర్యం ఉంది, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అడిగావు, దాని వరకు సమాధానం ఇస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు మాట్లాడితే క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలని ముఖ్యమంత్రి రావాలా? నీకు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడు, రైతులను ఆదుకున్నాడు, నీకు ఇలాగా షో చేయలేదు. మాట్లాడితే తిత్లీ తుఫాన్ వచ్చింది, అప్పుడు నేను వచ్చి రాజమండ్రిలో పడుకున్నాను, హైదరాబాద్ వెళ్ళాను. ఏనైనా చరిత్ర. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు నువ్వేంటి, నీ పాత్ర ఏంటి? నువ్వు వచ్చి చేసిన దానివల్ల ప్రజలకు కలిగేటువంటి మేలేమిటి? నష్టం కదా, నీ వల్ల నష్టం జరుగుతోంది. 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు నేను స్వయంగా ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రతి గంట సమీక్ష చేశాను. ఏ రైతు పండించిన పంటకి ఇబ్బంది కలగకుండా అవసరమైతే నరేగా టైప్ చేయమని చెప్పాను. నరేగాలో టైప్ చేసి వాటర్ లాగిన్స్ ఎక్కడుంటాయి అవన్నీ కూడా
క్లోజ్ చేశారు, వాటర్ లాగిన్స్ అన్ని తీసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు లేదే. అలాగే సాల్ట్ వాటర్ స్ప్రే చేయమన్నాం. ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఉన్నటువంటి 10 నుంచి 15 స్ప్రేయర్లు తీసుకుని సాల్ట్ వాటర్ స్ప్రే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిల్లర్స్ కి చెప్పాం, ఏ ధాన్యాన్నైనా కొనుగోలు చేసి వారికి కావాల్సింది. గన్నీ బ్యాగ్స్ సుమారు 35-3.5 లక్షల గన్నీ బ్యాగ్స్ ఇక్కడ పెట్టాం. సంచులు ఏమంటాం, ఎవడో 5 సంచి అట్టుకొచ్చి ఇస్తాడు, ఆ సంచి చూపిస్తావు. దేనికోసం? నువ్వు ఎప్పుడైనా సంచులు ఇచ్చావా? నీ పరిపాలన కాలంలో ఈ రకంగా ఎప్పుడైనా కొనుగోలు చేసావా? ఈ రకంగా ఎప్పుడైనా సంచులు పంపిణీ చేసావా? ఈ రకంగా రైతులకు ఎప్పుడైనా నేరుగా ఖాతాల్లో డబ్బులు వేసావా? లేదే. ఇవన్నీ కూడా దళారీ వ్యవస్థతో కనీసం గిట్టుబాటు ధర కూడా నువ్వు ఇవ్వలేనటువంటి, నువ్వు ఇవ్వలేడు అంటాడు, ఇన్సూరెన్స్ కట్టలేదని. నీకు తెలుసో తెలీదో, సుమారుగా 152,000 మందికి సుమారుగా ఇన్సూరెన్స్ పే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటి క్రాప్కి 750, రెండో క్రాప్కి 550. సుమారుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి రైతులకు ఇన్సూరెన్స్ పే చేశాం. ఇన్సూరెన్స్ కట్టినటువంటి ప్రతి పొలాన్ని ఈరోజు ప్రతి రైతుని ఈరోజు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అది నీకు తెలియదు, ఇన్సూరెన్స్ కట్టలేదంటావు. ఏదో మాట్లాడేస్తే మీడియా చూపిస్తుందంటావు, ఆవేదన అంటావు, రైతులను ఆత్మహత్య చేసుకోమంటావు. ఏమిటిది, రైతులకు భరోసా ఇచ్చేవాడువా నువ్వు? అంటే వాళ్ళ పాపం సరిపోతే మళ్ళీ ఆ సవాల్ దగ్గరికి వచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటున్నావు. అది సాధ్యం కాదు. శవరాజకీయాలు మానే, ఇప్పటికే నువ్వు బయలుదేరితే నిన్న పాపం మండపేటలో ఎవరో కాలు పోగొట్టుకున్నాడు. నీ దరిద్రం అది, నువ్వు దరిద్రం ముఖ్యమంత్రిని అంటున్నావు. ఇవాళ నీవు చేసేటువంటి పని ఏదైతే ఉందో, ఈ 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ప్రజల్ని హింసించకో, వయసు పెరిగింది, కొడుకుని అధికారంలో తేవాలనే నీ కాంక్ష అది నెరవేరదు. ఆ కాంక్ష నెరవేరకుండా అందరినీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఇవాళ దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఫ్లాష్ షోలో చంద్రబాబు నాయుడు మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఇవాళ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు నేను అడిగాను, మరొకసారి దొరికింది. సుమారుగా 82,217 మంది రైతుల కోసం 231.66 కోట్లు, 231.66 కోట్లు ఇవాళ ఇన్సూరెన్సు మనం లాస్ట్ క్రాప్లో ఇచ్చాం. ఏ పంట సీజన్లో పంటకు నష్టం ఏర్పడితే అదే సీజన్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా? ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చావా? జరగలేదు కదా. ఇవన్నీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది గుర్తు చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తాం. అలాగే ఏప్రిల్ నాలుగో తారీఖునే ఇవాళ డిస్ట్రిబ్యూషన్ పిఎస్సిఎస్లో అన్ని కొనుగోలు కేంద్రాలని ఓపెన్ చేశాం. 27 వేల గన్నీ బ్యాగ్స్ని అక్కడ స్టాక్ చేయడం జరిగింది.